पावर स्टार पवन कल्याण నటించిన బద్రీ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు నటి రేణు దేశాయి। ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు। అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు। ప్రస్తుతం సింగిల్ మదర్ గా పిల్లల బాగోగులు మొత్తం రేణునే చూసుకుంటుంది। ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయి రవి తేజ్ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది। ఇప్పుడు తాజాగా షాకింగ్ నిజం బయటపెట్టి అందరినీ ఆందోళనలో పడేసింది। గత కొన్నేళ్లుగా తను హార్ట్ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా చెప్పుకొని వచ్చింది। ఈ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని ఇన్స్టాగ్రామ్లో పోస్టులో పంచుకుంది। రేణు దేశాయి పోస్టు ఒక్కసారిగా కలకలం రేపింది। అయితే ఇంతటి బాధలను రేణు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి। విచారం చెందకండి, విశ్వాసం కోల్పోకుండా దృఢంగా ఉండండి, ఈ ప్రపంచం మన కోసం అందమైన ప్రణాళికలు వేసి ఉంటుంది, నవ్వుతూ బ్రతికేయండి, వ్యాధికి నేను చికిత్స తీసుకుంటున్నాను, మంచి ఆహారం తీసుకుంటూ యోగా ధ్యానం చేస్తూ ఉన్నాను, ఈ సమస్యను ఎదురించి బయటపడతాను అని రేణు దేశాయి పోస్టు చేశారు। ఈ పోస్టు అభిమానుల్లో కలకలం రేపింది। అసలు రేణు దేశాయికి వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటనే అనుమానాలు పెరిగాయి। ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏదైనా కానీ కోలుకొని వెంటనే బయటపడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు। సోషల్ మీడియా వేదికగా ఆమె కోలుకోవాలని పోస్టులు పెడుతూ ఉన్నారు। రేణు దేశాయి పవన్ కళ్యాణ్ 2012లో అధికారికంగా ఇక విడాకులు తీసుకున్నారు। వీరికి అఖీరా ఆద్య ఇద్దరు సంతానం। పిల్లలు రేణు వద్దనే పెరిగి పెద్దయ్యారు। విడాకుల అనంతరం పూణేలో రేణు దేశాయి మకాం పెట్టారు। ఓ 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కి రావడం జరిగింది। ఇక విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్తో రేణు దేశాయి సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు। ఇటీవల అఖీరా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు। పవన్ కళ్యాణ్ రేణు దేశాయి కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు। ఇక పవన్ కళ్యాణ్ కూడా రేణు అనారోగ్యంపై కలత చెందినట్టు తెలుస్తోంది। అలాగే మెగా ఫ్యామిలీ కూడా రేణు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్టు సమాచారం। అలాగే ఈ వ్యాధి నుంచి బయటపడతారని రేణు దేశాయికి రవి తేజ ధైర్యం చెప్పారని ఫిలిం నగర్ వర్గాలు అంటూ ఉన్నాయి। మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్। థ్యాంక్ యూ।